సంగీత అభిమానులందరికీ నమస్కారం. ఫ్లూటు నేర్చుకోవాలని ఎంతోమందికి ఆసక్తి ఉంటా ఉంటుంది, కానీ ఎలా పాడాలి ఏం చేయాలని తీసుకొని ఫ్లూట్ తీసుకొని చాలామంది రకరకాలుగా వాయించి విసిగిపోతూ ఉంటా ఉంటారు. దానికి ఏదైనా సరే ఒక మార్గం అనేది ఉంటే కనుక మనకి చక్కగా పాడటం అనేది వస్తూ ఉంటుంది. నేను కూడా గురువుగారి దగ్గర, జానీ గారు మా గురువుగారు, వారి దగ్గర ఒక సంవత్సరంన్నర కాలంలో కొంత ప్రాక్టీస్ చేసి ఉన్నాను. అది మిగతా వాళ్ళకి చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. దానికి ఫస్ట్లో కూడా నేను నేర్చుకొని కనీసం పాటలు పాడతానా దీని మీద అనే ఒక ఇది ఉండేది, కానీ గురువుగారి దయ వలన మనకు నచ్చిన పాటలు కొన్ని నేర్పించి ఉన్నారు. కొంత బేసిక్ కోర్సు కొంత నేర్చుకొని ఆ తర్వాత స్వరం మనం ఎన్నో పాటలు నేర్చుకోవచ్చు. నేను కూడా ఆయన్ని కోరింది ఏంటంటే మరీ డీప్గా అవసరం లేదండి, కొంతవరకు నాకు నేర్పించి తర్వాత నాకు నచ్చిన పాటలు కొంచెం నేర్పించండి అని అంటే ఓఎస్ అని నేర్పించారు. అది మీకు ఈజీగా ఉంటుందని కొన్ని కొన్ని పాఠాలు ఇందులో పెడుతూ ఉన్నాను, తప్పనిసరిగా మీరు చూసి నేర్చుకుంటారని ఆ సరస్వతీదేవి కటాక్షం మీ అందరి మీద ఉంటుందని కోరుకుంటూ. ఫ్లూటు ఇది అయితే దీన్ని మనం ప్లే చేసేటప్పుడు ఏం చేయాలంటే, ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే పెదం మీద మాత్రం పెట్టుకోకూడదు. పెదం మీద ఇలా పెట్టుకుంటూ ఉంటారు, అలా కాదు, పెదం కింద పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ చేతులు వేళ్ళని ఇలా రెడీగా పెట్టుకుంటాం నేర్చుకోవాలి. ఇలా అన్నమాట, ఆరు రంధ్రాలు ఉన్నాయి, రకరకాల ఫ్లూట్స్ ఉంటాయి, రకరకాల ఇందులో కూడా సరళీశ్వరాలు గురువుగారులు చెప్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఏదో ఒకదాన్ని మనం పట్టుకొని కనుక దాన్ని సాధన చేసినట్టయితే కొంతవరకు చక్కగా మనం పాడగలము. అయితే ఈ రంధ్రాల్లో ఆరు రంధ్రాలు ఉన్నాయి కదా, దీనికి ఫస్ట్ రెండు హోల్స్ సా అంటారు, తర్వాత ఒక హోల్ చివరది కనుక ఉంచేసి ఐదు కనుక అన్నట్టయితే పా అంటారనమాట. తర్వాత ఈ మూడు వేళ్ళు తీసేస్తే అడుగునయ్యి, మిగతా రెండు మిగులుతాయి, మళ్ళా సా అన్నమాట. సా పా సా అనేది మనం నేర్చుకుందాం. పేదం కింద పెట్టుకొని ఇలా ముఖ్యంగా మనం ప్లే చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇందులో ఈ హోల్ని పూర్తిగా మనం మూసేయాలి. ఆ వేళ్ళను కూడా ఇలా ఇలా పెట్టాలన్నమాట, కానీ కొంతమంది తెలియక ఇలా ఇలా పెట్టేసి పక్కన ఖాళీ కనుక వచ్చినట్టయితే గాలిపోతా, దాని మంచి శబ్దం రాదనమాట. అలాంటి కొన్ని కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా మనం కొన్ని పాటల వరకు నేర్చుకోవచ్చు. సరదాగా మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో ఏ చిన్న పాట అయినా సరే పాడుకోవడానికి వీలుంటుంది. అట్లాగే మళ్ళీ సా పాసా వినిపిస్తాను. అంటే మెట్ల నుంచి కింద నుంచే స్టార్ట్ చేస్తాము, పైకి వెళ్తాము, మళ్ళీ పైనుంచి కిందకి దిగొస్తాం అన్నమాట. అలా సాపాసా ప్రాక్టీస్ చేసిన తర్వాత మాయామౌల గౌల రాగంలో ఆదితాళం అన్నమాట, అందులో సరిగమ పదనిస అనేది ఉంటుంది, సనిదప మగరిస, ఇవి గనక ప్రాక్టీస్ చేసినట్టయితే
మనకి ఫస్ట్ అదేనన్నమాట. అది కనుక వచ్చినట్టయితే మిగతా పాఠాలన్నీ వరుసనే జరిగిపోతూ ఉంటాయి. సా ఇది రి శుద్ధ రిషభం అంటారు దీన్ని. సా దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే రెండు గనక ఫస్ట్ రెండు హోల్స్ మూసినట్టయితే కరెక్ట్గా సా పలుకుతుంది. తర్వాత రెండో హోల్ని చీమంతే తీయాలన్నమాట. చీమంత పక్కకి ఇలా అంటా ఉండాలి, ఇలా అనాలి లైట్గా, సగం తీయకూడదు. సగం తీస్తే ఏమవుతుందంటే ఆ స్వరూపం మారుతూ ఉంటుంది. మళ్ళా వినిపిస్తాను. సారీ అని అన్నాము. తర్వాత గాకి పూర్తిగా తీసేయాలి. అట్లా పూర్తిగా తీసేస్తే గా అవుతుంది. మళ్ళా అంటాను. ఫ్లూటు పెద్ద బరువే ఉండదు కాబట్టి బ్యాలెన్స్గా పెదవి కింద నిలుపుకొని ఈ చేతులు ఇట్లా పట్టుకున్నట్టయితే చాలా మనకి తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది, ప్లే చేయగలుగుతాం. మళ్ళా అనిపిస్తాను. ఇప్పుడు మొత్తం తీసాం కాబట్టి గా మొత్తం మూసేస్తే మా అవుతుందన్నమాట. ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి గా మా ఇట్లా మనం ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి. అన్నిటికీ తెరవడం, మళ్ళీ అన్నీ మూసేయడం. ఈ వేళ్ళు దాని అందరూ కదా, ప్రాక్టీస్ మీద మనకి అక్కడ వేళ్ళు పడతా ఉంటాయి అన్నమాట. చూసుకోవాల్సిన పనేం లేదు. గట్టిగా వారం రోజులు కనుక చక్కగా చేసామంటే సరిగమ పదనిస సనిదప మగరిస వస్తుంది. తర్వాత మీకు వినిపిస్తాను. అదనమాట. ఈ చివరి వేలు కనుక తీసినట్టయితే పా, ఫస్టే చెప్పాం కదా మీకు. ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, ఐదు మూసేసి చివరిది కనుక తీసినట్టయితే పా అవుతుంది. అయితే పా తీసేసిన తర్వాత చివరి వేలు ఐదో వేలుని లైట్గా కనుక ఇట్లా అనాలి. లైట్గా ఇలా కొంచెం తెరిచినట్టయితే ధా అవుతుంది. లైట్గా కనుక తెరిచినట్టయితే ఇది ధా అవుతుంది. ధా అనగానే తర్వాత ఈ రెండు వేళ్ళు తీసేసి పైన మూడు వేళ్లలో మూడోది ఆఫ్ అన్నమాట. ఆఫ్ అంటే చేమంతే, అంతకన్నా ఏమి ఉండదు. ఇట్లా మళ్ళీ సా వస్తే హై పిచ్లో పలుకుతాం అన్నమాట. మళ్ళీ వినిపిస్తాను. ఇలా ఉంటా ఉంటాయి. ఫస్ట్ కనుక ఈ కనుక నేర్చుకున్నట్టయితే మనం సా ఇది సరి రి శుద్ధ రిషభం అంటారు. గా అంతర్ గాంధారం అంటే పూర్తిగా గా అనమాట. గాలు కూడా రెండు ఉంటాయి, మాలు ఇది అనమాట. శుద్ధ మధ్యమం అని అంటారు మనం ఇందులో పలికేది. తర్వాత దా శుద్ధ దైవతం ఇది. తర్వాత నీ అనే అక్షరాన్ని కాకల నిషాదం అంటారు. ఇట్లా మనం ఈ అక్షరాలని పలుకుతూ ఉంటాము. అలానే మళ్ళీ ఇంకోసారి వినిపిస్తాను. చేసేటప్పుడు చాలా నిదానంగా ఒక్కొక్క అక్షరం చాలాసేపు పలకాలన్నమాట. అలా పలుకుతూ ఉంటుంటే మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. చాలా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్లూట్ వల్ల.
తర్వాత ఏమవుతాయో ఏంటో అని అనే ఇది కాకుండా చెప్పిన పాఠం వరకు చక్కగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్టయితే వరుసనే వస్తూ ఉంటాయి. కొన్ని మనం బేసిక్లో కొన్ని సరళీస్వరాలు అట్లాగే కొన్ని కొన్ని రాగాలు ఇవన్నీ నేర్చుకుంటే మనకు కావాల్సిన పాటలు స్వరంతో వాయించేది తర్వాత వస్తూ ఉంటుంది, క్రమేపీ వస్తూ ఉంటుంది. దాన్ని నేర్చుకుంటే మనం ఇందులో కూడా మనం పాట పాడగలిగాము అనే ఒక ఇది వస్తూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి వినిపిస్తాను. ఇది ఫస్ట్ అన్నమాట. ఇట్లా పాడిన తర్వాత ఇందులో మళ్ళీ స్పీడ్గా కూడా మనం అంటూ ఉంటాం కాబట్టి అయి తర్వాత రెండు రెండు నష్టాలు కలిపి అంటూ ఉంటాం. సరి గమ పధ నిస సాని ధప మగ రీసం కొంతవరకు నోటితో కూడా అన్నట్టయితే ఇంకా చాలా మనకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ తప్పనిసరిగా చక్కగా చేసినట్టయితే మీరు కూడా కొన్ని ఫ్లూట్లో పాడటానికి మంచి ఇది వస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ విశ్వనాథ్.